వాళ్ళ నాన్నగారు ఎవరు? పాపం ఆయన ఎక్కడున్నాడనేది తెలియదు. ఈ పార్టీలో గుంపులో, అదిగో అక్కడ ఉన్నాడు చూడు, దట్ జెంటిల్మన్ ఫారినర్ లా ఉన్నాడు. నవ్వుతూ ఒక ఆయన పెద్ద పొట్టతో ఇక్కడ నుంచి కనపడలేదు, అక్కడికి వెళ్ళి చూడుకో. మా మామగారిని పోయి నాన్న అంట. బ్యాగిన్ మాత్రం అసిస్టెంట్ ఒప్పుకుంటున్నా, మామగారికి తక్కువరా. ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది. వాళ్ళ నాన్నగారు ఈ చికెన్ తో గోంగూరను కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు, అది నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు అది రుచి చూడాలి. నువ్వు ఇక్కడ చూసుకోవాలి చూసుకుంటాను. మీ నాన్నగారి చిన్నెల గురించి చెప్పండి. నిలబడి మాట్లాడచ్చు కదా. అయ్యో తలరా చూశారు, ఈవిడ చెయ్యాల్సి వస్తుంది. నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడారు కక్క. అక్క చెల్లెని చెప్పొచ్చుగా. ఇక మీద చెప్తే పోయే, నేను చెప్పింది అక్కడ నిజం. చెప్పేది విను, నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమీ తెలియదు. ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలు గెచ్చాలని ఏం వాగే. ఈ వజ్రం రాము తప్పి ఆ వజ్రాల వ్యాపారంలో నేను కూడా ఒక పార్ట్నర్ని. ఆ సంగతి మర్చిపోవద్దు. మీరు పాట పాడతారుగా? పాట పాడతారు. అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేశారా? మర్యాదగా నా వజ్రాన్ని నాకు ఇచ్చే, నా దారిని నేను వెళ్ళిపోతాను. అనవసరంగా నాతో పెట్టుకోకు. ఆయన ఎక్కడ? రామ్ రామా గొత్తిల్ల తెలియదని చెప్తోంది. వి డోంట్ నో. కమ్. నీ మొహం మాట. రామ్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటిది నాడర్ సిస్టర్ రామ్ తో ఇంత క్లోజ్ గా బిహేవ్ చేస్తుంది? కాదు కాదు చెల్లి, మ్యాగీ మ్యాగీ చెల్లి వీడనా? మీ పళని బాబాయ్ వచ్చాడు ముందు గుర్తించుకుని. అదేంటంటే మీరు నాడార్ వాళ్ళ కుటుంబమే మంచిది కాదు. మొదటి చెల్లు డ్రైవర్ తో లేచిపోయింది, ఈ రెండో చెల్లు కండక్టర్ తో లేచిపోదామని ట్రై చేసింది, కుదరలేదు. అలాగే రామ్ తో లేచిపోతుంది అనుకోకండి, వాడు అలాంటి వాడు కాదు. హీస్ వెరీ డీసెంట్. వెరీ డీసెంట్? ఈ అమ్మాయి సరిలేదు, గలీజు, ప్లే గర్ల్, ప్లే బాయ్, యాక్చువల్ గా కాల్ బాయ్ కూడా అనొచ్చు. మీరు ఆ నూడిల్స్ ని చూసి తినండి, అంటే చూడకండి. ఉంటామండి ప్లీజ్. అలాగా ఏ చూడు చూడు, మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతుంది. అయ్యో ఆ నూడిల్స్ వెందు మావాయి, ఇవాళ దాని నూడిల్స్ లాగే నమిలి నమిలి తినేద్దాం. డన్ చేచి. అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చిన మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతేకాదు, ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈరోజు ఒకటిగా కలపబోతున్నాం. నమ్మ అయ్యంగారు గారు చెబుతారు, రాము తంబి భార్య చాలా బాగా పడుతుందని. అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు ఒక నల్ల పాట పాడపోరాంగో. కొంచెం తెలుగులో చెప్పు, అందరికీ అర్థం కావాలగా. అయ్యంగారు గారు ఒక గారు చాలరా. నేను తెలుగులో కదా చెప్పాను, తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పా. అలా అన్నా బాగుంది. ఏదో ఊరుకో మిస్సెస్ రామ్ పాడమ్మా. తప్పుగా అనుకున్నాను బాబా, పాడమ్మా పాడు. ఇదిగో వస్తున్నాను సార్ మ్యాగీ, నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి మ్యాగీ, గట్టిగా నవ్వుకో. వాళ్ళు ఏంటండి ఇది? ఆవిడ పాడమనండి. అందుకని మైక్ మోహన్ దగ్గర మైక్ దూరంగా పెట్టండి. మీరు కూడా రండిరా. ఎంగే పోరండి. రెడ్డి గారు తెలుగు తెలుగు అర్థం కావాలి. చాలా కాలంగా విడిపోయి మన కలిశారు, కాసేపు ఒట్టగా వదలకూడదు, వెనకాలని వెళ్తున్నా. ఇంత పెద్ద మనుషులే ఉండి ఇలాంటి నీచమైన పని చేస్తున్నారే, మీకు సిగ్గుగా లేదు? దానికి సిగ్గెందుకే ఈయనకి? ఏంటి కియా? ఓ ఈయనకి మీరే నా కీ, అందుకే ఈయన చిన్న ఇల్లు సెటప్ చేసుకోవడానికి మీరు అలౌ చేశారు. చిన్న ఇల్లా ఏం లేదు, ఇదే మీ కుటుంబానికి బిజినెస్. బిజినెస్
రాజమండ్రి నేను రామ్మాబుతో చెప్పింది చిన్న రాయి చిన్న ఇల్లు కాదు. రాయి రాయి పేర్చి ఇల్లు కట్టేది. ఏం పేర్చి కడితే నీకెందుకే? ఏంటి పెద్దవాళ్ళని దబాయిస్తున్నావు? అయ్యో నువ్వు సెటప్ చేసుకోవడానికి వచ్చి మా నాన్న తప్పుగా మాట్లాడతావా? నేనుగా బ్యూటీ పా బ్యూటీ అని బా తెలుసాపా, దాంతోనే పడేయాలని చూస్తున్నావు బా. ఈ గుర్రంతో వచ్చి చూసినప్పుడే తెలిసిందబ్బా. ఏంటి మీరు ఇలా మాట్లాడతారు? మమ్మల్ని కలుపుతారు అనుకుంటే మాకు అదే బిజినెస్ అనుకున్నావా? అన్ని బిజినెస్ లో తెలుసే, అసలే బిజినెస్ లో ఆడుతున్నా. డ్రెస్లు వచ్చిన మినుకు ఓ తళుకు ఆటలో కూలుకు ఇవ్వలేదు మాతో ముంచే ఇవ్వలేదు మనం పెట్టుకోడిసి. ముఖ్యమైన టైలర్ కన్నడలో వాకు తెలుగులో మాట్లాడడం ఫాలో అవ్వాలి. అదే మెడబెట్టుకుంటాడా? నేనే వెళ్తాను. ఓవర్ యాక్షన్ చేయకు. మీరు ఇలా పెళ్ళాలికి భయపడి ఇంత జరుగుతుందా చూస్తూ ఉంటారా? లేదే చూడలేదే. ఏంట్రా ముందు టాయిలెట్ దగ్గర రా. ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం ఇలా వస్తారా? నువ్వు ఎవరు మ్యాన్? ఐ యామ్ యువర్ వెల్విషర్ ప్లీజ్. ఏంటి ఇలా చూడండి మిస్సెస్. మిస్సెస్ రామ్. మిస్సెస్ రామా అంటే రామ్ మీకేం కావాలి? ఏం కావాలి కాదు, ఆయన నాకు కావాలి. రామ్ నాకు తాళి కట్టిన భర్త. ఓకే మిస్సెస్ రామ్, మీ భర్తను గుప్పిట్లో పెట్టుకుందే మ్యాగీ. ఆ నాడర్ సిస్టరేగా? కాదండి మీ సిస్టర్. ఓయ్ మా నాన్నకి ఒకతే కూతుర్ని, అది నాడర్ సిస్టర్. అలాగా? ఓకే ఎవరు సిస్టర్ అయితే ఏంటిలే, ఆ సిస్టర్ ఉంది ఒక గ్రేట్ స్మగ్లర్, అది పక్కా 420. మీ భర్త ఆవిడ బెంగళూరులో మీట్ అయినప్పుడు. వాట్? అవునండి, వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కావాలంటే మీ భర్తని మ్యాగీని విడదీయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ మ్యాగీ వజ్రాలు మీ భర్త దగ్గర ఉన్నాయి, వాటిని కనిపెట్టడానికి నాకు మీరు హెల్ప్ చేయాలి. సరే హెల్ప్ చేస్తాను రాము, నేను ఎలాగైనా ఒకటవ్వాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను తప్పక అనుకుంటున్నారు. నేనెవరో మ్యాగీ ఎవరో ముందు చెప్పొస్తాను. సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉంటే మనం అనుకున్నది ఎలా సాధించగలం? ఏ నేను లేను, ముందు మ్యాగీ మీ భర్త ఎక్కడ ఉన్నారు అన్నది కనిపెడదాం. కమ్ ఆన్. ఓకే గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మన అందరం పోలీసులం. థీఫ్ ఎవరు? అవి లక్షలు కావయ్యా, కోట్లు విలువ ఉంటాయి. కోట్ల? అయ్యా తెలియనట్టు మాట్లాడుతున్నావు, ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్‌షిప్ చేసాం. అవును రమేష్ ఇక్కడ టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు. మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా? రెడ్డి. ఎవరు? రెడ్డి రెడ్డి. చూసావా రెడ్డి? రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారేమో? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒంటేలకు వెళ్ళాలా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. గోదర్ సైడ్ ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. రే ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పంపించే. నువ్వేంటి పంపించేది? నేనే పంపిస్తా. సారీ అమ్మా. పార్ట్నర్‌షిప్ కావాలా? లక్కీగా ఎవరు చూడలేదే. ఏ ఏ అయ్యో రెడ్డితో తను చంపేశారా? అయ్యో వద్దు వాటికి హార్ట్ లో నేను చూసుకుంటాను. రే గుండు గుండు లే కుట్టాను. సరే ఈయనున్నారే ఈయన ఈయన రెడ్డి నేను ఎక్కడే. రే ఈయన చనిపోయిన ట్యాక్ చేస్తున్నారు, చావలేదు. లేదు మీరు చెప్పేది అబద్ధం, ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో ఈవిడ బకెట్ తో కొట్టింది అది తమాష కోసం. ఈవిడేమో దొంగ థీఫ్, ఈయనేమో పోలీస్. నిజంగా సచిన్ చూసావా ఆయన ఒప్పుకుంటున్నారు పోలీస్ థీఫ్. మరి మీరెంతా ఎవరు? నిండా అచ్చన్. వాడు అది అడగలేదురా, ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా, రారా లడ్డు అలా కుట్టన్. ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హార్ట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా? నానా నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరి వైరప్ప. రే నువ్వు పోలీస్ నేను దొంగ, నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే మాస్టర్ ప్లాన్. రే వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు, నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా నీ డైలాగ్ చెప్పు. రే రే ఇచ్చే రామ్ మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు, వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడు. నీ బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యో నేను చెప్పేస్తాను వజ్రాలు చిన్నరాయి ఊరుకోవయ్యా.
బాయి పెద్ద లాభం, పెద్ద బకెట్ చిన్నది. చెక్కింది మ్యాగీ ఆంటీ లేదు మ్యాగీ ఆంటీ, ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును అక్కా చెల్లెని మనం విడితీసామే, వాళ్ళలో చెల్లెలికి రామ్ తాళి కట్టాడు కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్లే కాదు, కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1 2 6 7 9 తొందరగా లెక్కిట బస్సి, నాకు చాలా ఫీలింగ్ ఉంది. అయ్యో నిన్ను నువ్వే చంపబట్టున్నావే అబ్బాయికి హార్ట్ లో హోల్. అదే కదా లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే అలాగే నిలబడి చేతులు పైకెత్తండి. చేతులు కింద దించారా షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్, ఎవరు కదలకండి. 1 2 3 4 అంటే ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా కౌంట్ చేయడం కూడా తెలీదు, మేము మొత్తం 7 ఉన్నాం. ఏయ్ నువ్వెవరా? నువ్వెవరు? నేను పోలీసు. పోలీసు? దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలే. ఓకే నానా, ఈ దొంగతో అడి బోర్ కొడుతుంది, నేను పోలీస్ అయిపోతాను, కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచు వాడు గుట్టని. పోవే పిశాచి? అవునే పిశాచే, గెండ్లని నీకు ఇంకా మర్యాద ఏంటి? అయ్యో ఇప్పుడు తృప్తేనా? ఈ అబ్బాయి చేతిలో గన్ను అంతే హార్ట్ లో హోల్. ఎందుకు ఊరికి లడలను లాగుతారు? హ్యాండ్ సర్. అయ్యో అయ్యో అన్న చేయకండి. నువ్వు షూట్ చేయి, వజ్రాలు ఎక్కడ? అరే నువ్వు మనోడు రా. ఇందాకే చెప్పాను కదా నేను పోలీస్ అని, చూసేవా నాకు పుట్ట ఉంది, వజ్రాలు ఎక్కడ అని చెప్పండి. అవును రామ్ చెప్పేసి వాళ్ళతో గొడవెందుకు, వజ్రాలు ఎక్కడ ఉన్నాయి? రే పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్ ఎందుకు సార్ మీరు, ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్? దుబాయ్? దుబాయా? మరి మీకు ఎందుకు చెప్పకుండా ఉండగలం, చెప్పరా? ఉండండి సార్, ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాడు అన్నాక అది ఉంటుందయ్యా? కా సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్, అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం ఏంటి, అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్? అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో? నువ్వే. అలాగా నేను ఎందుకు చెప్పాను? నా వజ్రాల కోసం. ఏంటి నీ వజ్రాలా? నేనేగా చెప్పాను, చెప్పావు అప్పుడు వజ్రాలు నావే. ఓ కథ నువ్వు అలా ట్విస్ట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? అస్కు బుస్కు 50-50. ఏంటి చిన్నపిల్లలాగా గేమ్ నాకు అర్థం కాలేదు. నీకు మాత్రమేనా నాకు అర్థం కాలేదు రా? దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, ఖూని అంటున్నారు, బాడీకి బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్లనే ఎలాగే నమ్మింది? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు నేను చెప్తాను. నేను చెప్తాను, నువ్వు కథలు వెళ్తావు. నువ్వు వెళ్ళవా? లేదు. బెంగళూరులో మీరు అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. ఏయ్ ఏయ్ డాడీ షిట్. నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టావు. దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది. మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకు ఇచ్చే, లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది. నేను భయపడతానా? అవే వాడు కొట్టేసినవి, వాడేమైనా సంపాదించాడా? నువ్వు వాడికి భయపడాలి, వాడు పోలీసులకి భయపడాలి. నేనెందుకు వాడికి భయపడాలి? ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు, నేను వాడికి సెక్రటరీ. ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని. వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది. కాసేపు నాకు ఏమి అర్థం కాల. తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు భాగం ఇస్తానమ్మా అని తనకి నచ్చి చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం తక్కువ తిననా? కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను బస్ 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 వద్దు బస్, అనవసరంగా ఒక ప్రాణం తీయకండి. నేను అడ్వైజ్ ఏమింటాను?